కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏముండదు. మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, భయం వేసినప్పుడు నానుంటే ధైర్యంగా ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది, మరి ఆనందంగా ఉన్నప్పుడు పక్కన ఎవరుంటే కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తావు, మనం ప్రేమించిన ఉంటే బాగుంటుంది, నాకు మీరా ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది, పెదాల మీదకి నవ్వు వస్తుంది, కళ్ళలోకి వెలుగు వస్తుంది, గుండె తేలిగ్గా ఉంటుంది, బతకడానికి బలం వస్తుంది. వాడిదైన రోజున ఎవడైనా కుట్టకళ్ళు, అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడు గొప్పడు. పదేళ్ళు దాటాక ఆడపిల్లని కన్నతండ్రి కూడా ఉళ్ళో కూర్చోబెట్టుకోడు, ఆమె అనుమతి లేకుండా గదిలో కూడా వెళ్ళడు. అలాంటి ఆడపిల్లని నేను 19 ఏళ్ళప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్. ఒక్క మాట, జస్ట్ ఒక్క మాట చెప్తే ఇలా జరిగిండేది కాదు కదా. గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పచ్చు, కానీ గుండెల్లో ఉన్న మాట కళ్ళతోనే చెప్పగలను. నాకు అన్ని తెలివితేటలు ఎవరా, కళ్ళని చూసి మనసు రావి చెట్టుకు పూజ చేస్తాం దేవుడు అంటాం, కానీ అదే మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తాం. నువ్వు మెడిసిన్ లాంటి వచ్చిద్దు, కానీ దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. భీముడు అర్జునుడు ఒట్టి చేతులతో 100 మందిని చంపగలరు, వాళ్ళ 5 గురికి కలిపి 1 ద్రౌపది. కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫోటో అయినా చూసారా, కానీ ఆయనకి 8 మంది. అర్థమైందా మాకు ఎవరు నచ్చుతారు? ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా మనం క్షమించగలగాలి, లేదా వాళ్ళని ప్రేమించలేదని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ క్షణం నన్ను పెళ్లి చేసుకుంటా అన్నది నా మీద ప్రేమతో కాదు, మీ నాన్న మీద కోపంతో. ఈ కోపం 10 నిమిషాలు తగ్గిపోతుంది అంజలి, కానీ మనం చేసుకునే పెళ్లి మాత్రం జీవితంతో ఉండిపోతుంది. తినలేరా చూడు బాగి, అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఎదుటివాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. అర్థమైందా? మీరు పెళ్లి చేస్తున్న వాడికంటే నేను 100 రెట్లు యోగ్యుని. పిలనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసు ఉన్నోడా అలవాటు లేనోడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు. ఆయనకి నష్టం వచ్చి ఆస్తం వేస్తుంటే నీ వ్యాపారం అని మీరు అనుకున్నారు, ఇప్పుడు ఈ ఇంటి పెళ్లి ఆగిపోతుంటే మీ ఇంటి పెళ్లి అని ఆయన అనుకున్నారు. ఆ రోజు మనదే అని మీరు అనుకోలేదు, ఈ రోజు మనదే అని ఆయన అనుకోలేదు. నాకు తెలిసి మీరు ఒకరినొకరు తిట్టుకునే హక్కు లేదు సార్. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలువలు మాట్లాడకూడదు సార్, కరెక్ట్ కాదు. రంగరావు జస్ట్ మినిట్, కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. నిన్నటిదాకా అమ్మాయి గారిని చంపాలని చూసినాడు, సడన్ గా ఈరోజు బంధువు అయిపోయాడు. ప్రాణాలను తెగించి మరీ ఆవిడ కాపాడిన మీరు బరువు అయిపోయారు. మనుషులు సార్ వీళ్ళు, కనీసం అమ్మాయి గారు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. తప్పు బాలం, పనిచేసి జీతం అడగచ్చు, అప్పిచ్చి వడ్డీ అడగచ్చు, కానీ హెల్ప్ చేసి మాత్రం థ్యాంక్స్ అడగకూడదు. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒక విషయం గుర్తుపెట్టుకో, మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. మా కన్నీళ్ళు తుడిచి మమ్మల్ని నమ్మించాలనుకున్నావు, అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళు పుడతారు. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురుతూ ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయిందట.
మేము తినేటప్పుడు కంచం, ఇంట్లో గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావుల. నీకోసం అలాగే ఉంచేసాం. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది. ప్రతి కథకి ఓ హీరో ఉంటాడు. తను ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పోడవుతాడు. ఓ 20 ఏళ్ళ అమ్మాయి జీవితమా నీ జీవితమా అనే ప్రశ్న వస్తే నిన్ను నువ్వు వదిలేశావు. ఇంతకంటే గొప్పోడు ఎవడుంటాడు నాన్న? నా కథకి నువ్వే హీరో, నువ్వే హీరో నాన్న. ప్రౌడ్ టు బి సన్ ఆఫ్ సత్యమూర్తి. నువ్విచ్చిన విలువలే నా ఆస్తి. దేవదాస్ లో నాగేశ్వరరావులాగా డాబాలెక్కి చంద్రుణ్ణి, గొడుగులేసుకుని సూర్యుని చూస్తే ఉపయోగం లేదు. మనసులో ఉన్నది అమ్మాయి చెప్పేయి, లేకపోతే వయసు అయిపోయాక నాలాగా ప్రేమ కథలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పరిగెరావు. రే, ఒకటి మాత్రం గుర్తుంచుకో, సంపాదించిన చేతగాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు, చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది.